గ్రామాలు ప్రగతి బాటలో ఉంటేనే దేశం ప్రగతి పదంలో నడుస్తుందని, ఆ దిశగా గ్రామ పంచాయతీ పాలక వర్గం పారిశుద్ధ్యంపై దృష్టి సారించి పనిచేస్తుందని సర్పవరం గ్రామ ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకర్ రావు అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం స్వచ్ఛ గ్రామంలో భాగంగా 7వ రోజు 4వ వార్డు 6వ వార్డుల్లో మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ సీలం నాగేశ్వరరావు నేతృత్వంలో పుల్ల స్వాముల ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుల్ల చందు, గ్రామ సర్పంచ్ సీలం నాగేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామంలో పారిశుద్ధ్య పనులను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక యజ్ఞంలా చేస్తున్నామని, నివాస ప్రాంతాల వద్ద కాలువలు పూడికతీతతో పాటు బ్లీచింగ్ చల్లడం, దోమల మందులు పిచికారీ చేయడం వంటి పనులు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు, వార్డు సభ్యులు వానపల్లి వీరబాబు, గంటసాల సతీష్, పుల్లా చక్రధర్, పుల్లా వెంకటశేషరావు, రాయుడు విజయ్ కుమార్, వాసంశెట్టి గోవింద్, కాకి సురేష్, వాసంశెట్టి పోతురాజు, గుత్తుల రవికుమార్, ఎంపీటీసీ గుత్తుల శ్రీనివాసరావు, ప్రజా సేవకులు మద్దన సూర్యప్రకాష్ రావు, చిక్కాల సత్యబాబు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోఆపరేటివ్ సభ్యులు ఎల్ఎస్ వీరభద్రరాజు, ట్రస్ట్ సభ్యులు పుల్లా నారాయణరావు, పుల్లా ధర్మరాజు, శ్రీనివాసరాజు, సచివాలయ కార్యదర్శులు ఎస్ శ్రీవిద్య, కె రాజీవ్, బి భాలు, పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. స్వచ్ఛ గ్రామం సర్పవరం గ్రామం అనే ఒక కార్యక్రమంలో భాగంగా సుమారు ఇది 7వ రోజు సర్పవరం గ్రామం అంతటా కూడా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వార్డు సభ్యులు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు అందరూ కూడా ఎక్కడైతే చెత్త ఉందో అక్కడ తక్షణమే వాలి, శానిటేషన్ సిబ్బందితో మరి యొక్క వీరి శ్రమదానంతో అలాగే అధికారులతో అందరితో కూడా చెత్త నెత్తే కార్యక్రమం చాలా క్రమశిక్షణైన వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మరీ ముఖ్యంగా గత పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగినప్పుడు మీకు ఈ కార్యక్రమాలన్నీ చేసి పెడతాం, సర్పవరం గ్రామాన్ని పరిశుభ్రతగా ఉంచుతాం, సర్పవరం గ్రామంలో ఏ ఒక్క చిన్న సమస్యన పరిష్కారం దిశగా వెళ్తామని చెప్పి ఆ రోజు ప్రజలతో ఓట్లు వేయించుకోవడం జరిగింది. అదే దిశగా మన నాయకులందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. మరో యొక్క ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వచ్చే 6 నెలల్లో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు వారి ఆశీస్సులతో సర్పవరం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా సంపూర్ణంగా ఈ 6 నెలల్లో పూర్తి చేస్తాం. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ నాయకులుగా ప్రజల నుంచి గౌరవం స్వీకరించడమే కాదు, ప్రజలకి ఏవైతే అవసరమైనా అని తీర్చడం ముందుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు నాయకులు, ఎంపీడీసీలు కానీ, వార్డు సభ్యులు కానీ, పేరు పేరున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం సర్పవరం గ్రామం ప్రజలకందరూ నమస్కారం. ఈరోజు 6వ వార్డు 4వ వార్డులోని స్వచ్ఛ సర్పవరం అంటే ఎక్కడ డెంగ్యూ రాకుండా డెంగ్యూ మందు తర్వాత బ్లీచింగ్ కొడుతున్నాం ఈరోజు. అలాగే ప్రతి రోజు ఒక వార్డు తిరుగుతున్నాం 6 గంటల నుంచి 9 గంటల వరకు. ఎవరైనా కూడా మీరు కూడా కొంచెం శుభ్రంగా ఇంటి ఎదుర కొంచెం పరిశుభ్రత చేసుకుంటే మీకు దోమ వల్ల ఇబ్బంది ఉండదు. లేకపోతే సర్పవరం గ్రామంలో ప్రతి ఒక్కరు ఇంటి ముందు చెత్త వేయడం వల్ల దాంట్లో పెట్టే గుడ్డు వల్ల ఇది డెంగ్యూ వస్తుంది. అందుకని ప్రతిరోజు 6 గంటల నుంచి మా సర్పవరం గ్రామంలో ఉన్న పెద్దలు, పొలం మన శీలం నాగేశ్వరరావు గారు ప్రెసిడెంటు, అలాగే చందు, మొత్తం మా పంచాయతీ పార్కవర్గం మెంబర్లు అందరూ కూడా ప్రతిరోజు 6 గంటల నుంచి ప్రతి వార్డులోని బ్లీచింగు, శానిటైజింగ్ ఇవన్నీ కొట్టినంతా ఉంటున్నాం. ఇది తెలియజేయడం మీరు అందరూ కూడా మీ ఇంటి ముందు ఉన్న పరిసరాలను కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే డెంగ్యూ జ్వరం బాగా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళ చెత్త కూడా బయటకు వేయకూడదని సర్పవరం గ్రామం అందరికీ తెలియజేసుకుని ఈసీసీ ద్వారా మీ ద్వారా తెలియజేసుకోవాలి. అందరికీ నమస్కారం. స్వచ్ఛ గ్రామం మా సర్పవరం గ్రామం. మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు ఆధ్వర్యంలో పుల్ల చంద్ర చారిటబుల్ ట్రస్ట్ చందు గారు, పుల్ల ప్రభాకర్ గారు వార్డు మెంబర్లు, మేమందరం కూడా ఉదయాన్నే 6 గంటల నుంచి 9 గంటల వరకు మొత్తం పరిశుభ్రంగా రోడ్లు, డ్రైన్లు, బ్లీచింగ్ చెల్లించడం, అలాగే చెత్త చెదరాలు మొత్తం ఎత్తించడం ఇవన్నీ కూడా చేయించుతామండి. అలాగే సర్పవరం గ్రామ ప్రజలందరికీ కూడా ఈ మలేరియా వలన తగు జాగ్రత్తలు అందరూ పాటించాలి అందరికీ తెలియజేసుకుంటున్నాను.